వెల్కమ్ టు యూ నేను మీ రాజు శనివారం తెలంగాణలో ఏం జరగబోతుంది అన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ నరేంద్ర మోదీ రాక రీసెంట్గా బండి సంజయ్ అరెస్ట్ అలాగే బీఆర్ఎస్ పాలనలో లీకేజ్ ప్రభుత్వాలు కావచ్చు అలాగే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తెలంగాణకు రాలేదన్న బిఆర్ఎస్ విమర్శలని నరేంద్ర మోదీ ఏ విధంగా తిప్పగొడుతున్నారు అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అయితే నరేంద్ర మోడీ రావడం తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అలాగే ఎన్నికలకు కేవలం ఆ నెలల సమయం ఉండడంతో ఇప్పుడు మోదీ పర్యటన ఏ విధంగా ఉండబోతుందనేది అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న మాట అలాగే ఇప్పుడులాగానే నరేంద్ర మోడీ పర్యటనని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేయాలి అని చెప్పేసి రాసరోకలు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంది అందుట్లో కేసీఆర్ మళ్ళీ వెల్కమ్ చెప్పడానికి స్వాగతం చెప్పడానికి వెళ్తారా అంటే ఈసారి కూడా ఏదే విధంగా డుమ్మగొట్టడం అనేది జరుగుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న సీన్ క్రియేట్ చేశారు అదే విధంగా నడుస్తుంది నరేంద్ర మోడీ రాక రెండు రోజుల ముందు ఏదో హిందీ పేపర్ లీక్ చేశారని చెప్పేసి బండి సంజయ్ని అరెస్ట్ చేయడం తర్వాత నైట్ బెయిల్ రావడం అనేది జరిగింది అనుకోండి కాకపోతే ఇదంతా మోదీ పర్యటనకి ఒక షాక్ ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా ప్లాన్ చేసిందని చెప్పేసి అనుకుంటున్నారు సో మొత్తానికి నరేంద్ర మోదీ పర్యటన వివరాలు ఏ విధంగా ఉన్నవి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో రెండు గంటల పర్యటన పదకొండున్నరకి బేగంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకొని ఒకటిన్నర గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెళ్లనున్న ప్రధాని మోదీ పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మోడీ అలాగే పన్నెండు పదిహేను నుంచి ఒకటి ఇరవై నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్లో ప్రోగ్రామ్ అలాగే పన్నెండు యాభై నుంచి ఒకటి ఇరవైల వరకు ఎరగంట పాటు ప్రధాని మోదీ స్పీచ్ ఉంటుంది అని చెప్పేసి కూడా మోదీ పర్యటన వివరాలు అనేది అఫీషియల్గా రావడం అనేది జరిగింది అయితే ఇక్కడ మోదీ స్పీచ్ పైననే ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటికీ తెలంగాణకు చాలాసార్లు వచ్చారు అయినప్పటికీ అంత ఘాటుగా అయితే విమర్శించలేదు ఇప్పుడు విమర్శించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో పాగవేయడానికి చాలా అంటే కష్టపడుతుంది అనుకోవచ్చు తర్వాత కీలకంగా రాజకీయాలు కూడా చేస్తుంది ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ వేరు తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వేరు అనడానికి కూడా అంటే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం జేహెచ్ఎంసిలో విజయం సాధించడం కావచ్చు తర్వాత ఇదో డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీ టార్గెట్ చేసింది అనుకోవచ్చు తర్వాత బండి సంజయ్ సంగ్రామ యాత్ర రూపంలో కూడా గ్రామ స్థాయిలోకి వెళ్ళడం అనుకోవచ్చు సో మొత్తానికి గతంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్న విధంగా ఉండే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా యాడ్ అయింది సో సరే భారతీయ జనతా పార్టీ ఎక్కడా లేదు అనుకునే వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఎన్ని ఓట్లు చీలిస్తుంది అది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ని చీలిస్తుందా లేకపోతే బిఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ని అన్నది కీలకం సరే భారతీయ జనతా పార్టీకి ఒక పది సీట్లే వచ్చినాయి అనుకోండి పన్నెండు సీట్లే వస్తాయి అనుకోండి బట్ వేరే దగ్గర అయితే కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు రాష్ట్రంలోనే అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ వేరే నియోజకవర్గాల్లో అంతో ఇంతో సెకండ్ ప్లేస్కి కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు అందుట్లో ఎన్నికలకు ముందు చాలా కీలకమైన నేతలు భారతీయ జనతా పార్టీలోకి వస్తారు అని చెప్పేసి అంటున్నారు అండ్ ఇప్పుడు నరేంద్ర మోదీ రాకతోటి కీలక నేతలు కూడా జైన్ అయ్యే ఉన్నాయి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తారని అని చెప్పేసి అంటున్నారు సో మొత్తానికి మోదీ పర్యటన మాత్రం తెలంగాణలో హాట్ టాపిక్గా ఇస్తుంది అలాగే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలు కావచ్చు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణకి ఎంత వరకు నిధులు ఇచ్చింది ఏమేం చేసింది అన్న విషయాలు కావచ్చు తర్వాత ఎన్నికల వేళ వందే భారత్ రైళ్ళు తెలంగాణలో లాంచ్ చేయడం కావచ్చు తర్వాత ఎంఎంటిఎస్ అంటే రైళ్ళ విషయంలో కావచ్చు తర్వాత కొన్ని కీలకమైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం కావచ్చు ఇట్లాంటివి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తెలంగాణలో తెలంగాణ రాజకీయాలపైన తీసుకొని అవన్నీ అభివృద్ధి పనులకైతే నరేంద్ర మోదీ వస్తున్నారు సో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ విషయంలో తర్వాత కవిత ఇష్యూ పైన తర్వాత ఇప్పటివరకు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు మేనిఫెస్టో ఏం పెట్టారు ఇప్పుడు ఎంతవరకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిందనే విషయాలపైన నరేంద్ర మోడీ స్పీచ్ ఉంటుంది మొత్తానికి నరేంద్ర మోడీ స్పీచ్ తర్వాత కావచ్చు నరేంద్ర మోదీ పర్యటన తర్వాత అయితే తెలంగాణలో కీలక రాజకీయాలు ఉంటాయని చెప్పేసి కూడా అనుకోవచ్చు సో మొత్తానికి నరేంద్ర మోదీ పర్యటన వల్ల భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు ప్లేస్ అవుతుంది అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తేనే ఉండండి హ్యాష్ ట్యాగ్